మధ్యలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య 6% ఓట్ బ్యాంక్ డిఫరెన్స్ ఉంటుంది అనేటటువంటిది ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు. అదే 6% ఉంటే సుమారు ఒక 22 సీట్ల ప్రభావితం అయ్యేటటువంటి అవకాశం ఉంది. అధికారాన్ని చేజిక్కించుకునేటటువంటి పార్టీకి, ఎంట ఉన్నటువంటి పార్టీకి 20 సీట్ల మార్జిన్ అనేటటువంటి ఉండేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఢిల్లీ నుండి కూడా మనకు ట్రెండ్స్ అందుతున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రాంతాలలో బీజేపీ ఆశించినంత వరకు ప్రదర్శిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. మధ్యప్రదేశ్లో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పూర్తిగా మెజారిటీ సాధించుకునేందుకు ప్రయత్నం కొనసాగే అవకాశం ఉంది. రాజస్థాన్లో కూడా బీజేపీ ఆశించినటువంటి ఫలితాలు అందేటటువంటి అవకాశం ఉంది. బండారు రామ్మోహన్ గారు, అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు వస్తే అభివృద్ధి చేసినటువంటి పార్టీని తప్ప అభివృద్ధి చేస్తామన్నటువంటి పార్టీని ప్రజలు నమ్మినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి ఈ పాలిటిక్స్ అంటుకున్నటువంటి ఆంతర్యం ఏంటి రామ్మోహన్ గారు? శ్రీశైలం గారు, మీ ఇద్దరు డిస్చార్జ్ ఒక 4-5 నిమిషాలు టైం ఇవ్వండి, నేను మొదటి గంట సేపు చూస్తున్నాను. నేను ప్లీజ్ అంటే మిగతా ట్రెండ్స్ వస్తుంటాయి, అవన్నీ పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్ ఇవన్నీ వస్తుంటాయి, కానీ ఇవన్నీ ప్రాథమికమైనవి. పోస్టల్ బ్యాలెట్ మొత్తం 2 లక్షలు ఉన్నాయండి, 2.5 కోట్ల మంది ఓట్లు వేసిండ్రు, ఎంత ఇవి లెక్క? కనుక వీటి కొంచెం 4-5 నిమిషాలు టైం ఇవ్వండి నేను కొంచెం, ఎందుకంటే మళ్ళీ 9 గంటల తర్వాత పోయేది. ఒకటి, ఆశల పల్లెకిలో అభ్యర్థులు ఊహల ఉయ్యాలలో కార్యకర్తలు ఈ గత 2 రోజులకు కొనసాగింది. మనం ఇప్పుడు ఎన్నికల రిజల్ట్స్ మీద పెడతాం, ఇక గతంలో ఏం జరిగింది, అదే అయింది, ఇది అయింది అన్నాం, రిజల్ట్స్ వచ్చినాక మాట్లాడతాం. ఇవాళ నేనే మాట్లాడుకున్నాను, నా పాసిబిలిటీస్ ఏంటంటే 119 సీట్లు ఉన్నాయి, 119లో 15 సీట్లు విడిచిపెట్టాలి, 104లే లెక్క. ఈ 104లే ఇటు పక్క కాంగ్రెస్ టీఆర్ఎస్ పంచుకోబోతున్నాయి, 103 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఒక దేశంలో కాంగ్రెస్ పార్టీకి చాలా హవా వచ్చింది, కానీ గెలిచేంత హవా ఉందా అని ఇప్పుడు కూడా నేను ప్రశ్నిస్తున్నాను. టీఆర్ఎస్ కు చాలా వ్యతిరేకత ఉంది, కానీ వ్యతిరేకత అధికారం నుంచి పోయేంత ఉందా అనేది 1-2. అందుకే నేను 3 పాసిబిలిటీస్ చెప్తాను ఇప్పుడు. మొదట్లో కనుక నేను సాయంత్రం కల నిలబడతాను. ఏంటంటే, 1 పాసిబిలిటీ ఏంటంటే 60-40 షేర్ ఓట్లను నేను 2 రోజులుగా మాట్లాడుతున్నాను కనుక 60-40 అంటే 104లో 60 టీఆర్ఎస్ కి వచ్చే 60+ వచ్చే అవకాశం ఉంది. 2014 ఫలితాలు మళ్ళీ పునరావృతం అయితే నేను అంటున్నాను. ఎందుకంటే 2014లో తెలుగుదేశం ఒకటి ఉంది, 15 సీట్లు తెలుగుదేశానికి, 5 సీట్లు మిత్రపక్షమైన బీజేపీకి వచ్చినాయి, 21 సీట్లు ప్రధాన ప్రతిపక్షం ఇంకా కాంగ్రెస్ కి ఇచ్చారు, 63 సీట్లు మాత్రమే తెలంగాణ ఉద్యమం తర్వాత అంత ఊపులో కూడా 63 మాత్రమే మనకు టీఆర్ఎస్ కి ఇచ్చారు. ఏ 2 ఎన్నికలు ఒకే విధంగా ఉండవు, కానీ అప్పటి తర్వాత 88 సీట్లు వచ్చిన 2018 చూసుకుంటే ఇప్పుడు పూర్తిగా బీఆర్ఎస్ హవా పూర్తిగా పోయింది, బీఆర్ఎస్ కి వ్యతిరేకత ఉంది. నేను 3 వర్గాల వ్యతిరేకం చెప్పాను, వ్యతిరేకంలో అనుకూలం, అనుకూలంలో వ్యతిరేకం చెప్పాను నేను. అందుకని నేను ఏమంటున్నానంటే, 103 సీట్లలో బీఆర్ఎస్ 40 సీట్లు ఓడిపోయింది అనుకోండి, 40 పోతాయి, నేను 30 పోతే మొదటి చెప్తున్నాను, 40 పోతున్నాయి ఈసారి, 40 పోతే 63 సీట్లతో టీఆర్ఎస్ గట్టెక్కుతుంది నేను అంటున్నాను. నెంబర్ 1 ఫస్ట్ పాసిబిలిటీ. ఒకవేళ 43 కాస్త 63 కంటే పూర్తిగా నిశ్శబ్ద విప్లవం వచ్చి సునామీ వీచింది అనుకోండి, 63 సీట్లలో టీఆర్ఎస్ పోతే అప్పుడు 40 పడిపోతుంది, 63 సీట్లు ఇటు పోతే ఏమవుతుందంటే అవి కాంగ్రెస్ ప్లస్ అవుతాయి, కనుక ఆటోమేటిక్ గా కాంగ్రెస్ కు అధికారం వస్తాయి. అంటే కాంగ్రెస్ కి అధికారం వచ్చినా టీఆర్ఎస్ కి అధికారం వచ్చినా ఇటు 43 సీట్లన్న పోవాలి, 63 సీట్లన్న పోవాలి. అంటే టీఆర్ఎస్ కోల్పోయి మాత్రమే కాంగ్రెస్ కు వస్తాయి, ఎంఐఎం ఓట్లు ఎవరికి ఇద్దరికి రావు, ఎంఐఎం 7 సీట్లు 6 సీట్లు వాళ్ళకే ఉంటాయి, బీజేపీ ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, మా అయితే ఇంకొక 3, 4, 5, 6 వస్తుండొచ్చు, ఇవన్నీ కూడా నేను మీది 15 లెక్క పెట్టాను. ఈ 15 పోతే 104, 103లో బీఆర్ఎస్ కోల్పోయే సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ కే వస్తాయి, ఇంకెవరికి రాదు. ఎందుకంటే ఇద్దరి మధ్య పోటీ కొన్ని చోట్ల ఉంది, 3 మధ్య పోటీ ఉంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, హంగ్ అనేది హంగు రాదంటున్నాడు, తెలుగు రాష్ట్రాలు ఇప్పటికీ హంగు తీసుకురాలేదు, హంగు వచ్చే అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటే బీజేపీ ఎన్ని సీట్లలో కీలకం ఉంటుంది, ఖచ్చితంగా 20-30 సీట్లలో బీజేపీ కీలకం కావాలి. తూర్పు జిల్లాలన్నీ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, ఉత్తర తెలంగాణ జిల్లాలన్నీ కూడా 3 త్రిముఖ పోటీ, కొన్ని చోట్ల బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఉన్నది, దక్షిణ తెలంగాణ జిల్లాలో మళ్ళీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉన్నది. కనుక ఈ దశలో ఈ 3 ముక్కలాటలో 3వ ముక్క ఎంత కీలకమైందంటే బీజేపీ ఇవాళ ఆటలో అరటిపండుగా మారిపోతున్న అంటున్నాను, కానీ ఆటలో కీలకమైన వ్యక్తిగా, కీలకమైన పార్టీగా బీజేపీ ఉంటుందని నేను అంటున్నాను. అందుకని నేను 2 పాసిబిలిటీ, ఒకటేమో కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా 60-63 వర్గాలు వస్తాయని నేను అంటున్నాను. ఈ 2 ఏది టీఆర్ఎస్ కోల్పోయే ఓట్లను బట్టి, సీట్లను బట్టి. 2వ పాసిబిలిటీ ఏంటంటే, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 53తో టీఆర్ఎస్ ఎమర్జ్ అవుతే, 50-47 కాంగ్రెస్ పడిపోతే ఈ 53 సీట్లతో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎట్లా వస్తుంది? 7 సీట్లు ఎంఐఎం ఉన్నాయి, 60 నిండుతాయి, మ్యాజిక్ అయిపోతుంది.
ఇంకోటి ఏంటంటే బీజేపీ టీఆర్ఎస్ అనుకూలంగా లేకపోవచ్చు, కానీ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండదు. బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ వచ్చినా సరే కానీ కాంగ్రెస్ రావు. అప్పుడు ఏం చేస్తుంది, గవర్నర్కు ముఖ్యమంత్రికి విభేదాలు ఉండవు, పై నుంచి ఎట్లా ఆడిస్తే అట్లా ఆడతారు గవర్నర్లు. కనుక 53 సీట్లు వస్తే ఖచ్చితంగా రేపు ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా. ఎస్ రామ్మోహన్ గారు, ఒక మాట కరెక్టే, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీఆర్ఎస్ అధికారం వస్తే 53+7 సింగిల్ లార్జెస్ట్ పార్టీ పిలవచ్చు గవర్నర్, కనుక అటు కూడా అధికారంలోకి వస్తుంది. ఒకవేళ 47 టీఆర్ఎస్ పడిపోయి అదే 53 కాంగ్రెస్ కు వస్తే కాంగ్రెస్ కు మైనస్ ఎక్కడ అయిందంటే మిత్రపక్షాలు లేవు ఇక్కడ. కాంగ్రెస్ కు సిపిఐ గెలిచినా గెలవకపోయినా 53 సీట్లు వచ్చినా కూడా 7 కలపడానికి ఎవరు లేరు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ కు 2 అవకాశాలు ఉన్నాయి, ఒకటి ఎంఐఎం పూర్తిగా మిత్రపక్షం వచ్చేస్తుంది, దాంతో పాటు బీజేపీ బయట నుంచి సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ 60 ఇద్దరు కలిస్తే 60 కన్నా తక్కువ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఇంకో పాసిబిలిటీ ఉంది ఏమనంటే బీజేపీ ఎమ్మెల్యే 4 గెలిచిన 5 గెలిచిన వాళ్ళు అసెంబ్లీకి పోకుండా ఈ మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ ను మార్చే అవకాశం ఉంటుంది. కానీ నేనేమంటున్నాను, 3 అవకాశాలు బీఆర్ఎస్ కు ఉన్నాయి, 2 అవకాశాలు మాత్రం, ఒకే అవకాశం మాత్రం కాంగ్రెస్ ఒకే అవకాశం ఏమో ఇట్లా ఉన్నాయి. 2 అవకాశం చాలా పెద్దది, ఎందుకంటే ఇవాళ అన్ని సర్వేలు మనందరూ ఊహించింది పక్కన పెట్టి ఒకేసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అనుకోండి 60-70 రావచ్చు. ఆ సునామీ లేదని నేను అంటున్నాను, ఇవాళ నిశ్శబ్ద విప్లవం కావచ్చు, ఆ సునామీ లేదు. అందుకనే కేటీఆర్ 70 అంటే కేసీఆర్ 60 వచ్చాడు చూసింది కదా ఫస్ట్ టైం, ఎందుకంటే 60+ వస్తాయి అంటున్నాడు, ఎక్కడ 70+ అంటలేదు. అంటే ఆత్మవిశ్వాసాన్ని మొదటిసారి కేసీఆర్ కోల్పోయారు అనుకోవచ్చా? ఖచ్చితంగా నేనేమంటున్నాను సార్, కేసీఆర్ గారు వాస్తవం తెలుస్తున్నది, చాలా స్ట్రాటజిస్ట్, 50-45 రాజకీయం ఇవాళ అపర చాణక్యుడు. కనుక నేనేమంటున్నాను, ఆయన ఇప్పుడు కేటీఆర్ అని 70+ కార్యకర్తల మనోభావాలను రక్షించుకోవడానికి వాళ్ళకి కొంచెం స్ట్రెంగ్త్ ఇవ్వడానికి మాట్లాడిండు. కేసీఆర్ గారు స్పష్టంగా వాస్తవం చెప్పాను అంటున్నాను నేను, 5:30 పోలింగ్ అయిన సాయంత్రమే నేను చెప్పాను ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావు, ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరు చేయలేదు, ప్రీ పోల్స్ మాత్రమే, మేడ పండితో చేసే మాటలు కావు. నేను ఇప్పుడు ఏమంటున్నాను, ఏ పార్టీ సంబంధం లేదు, నేను 3 అవకాశాలు చెప్తున్నాను, 3 అవకాశాలు బీఆర్ఎస్ కే ఉన్నాయి, బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది అని నేను అంటున్నాను. 2 అవకాశాలు కాంగ్రెస్ కు ఉన్నాయి, ఈ 2 అవకాశాల్లో ఏది జరుగుతున్నది ప్రజలు తెలుస్తారు, మీరు నేను ఎంత మాట్లాడినా కూడా ప్రజలు తెలుస్తారు. దయచేసి ఒక మాట చెప్తాను, పోస్టల్ బ్యాలెట్స్ ఖచ్చితంగా గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉంటాయి, కానీ ఇక్కడ అనుకూలంగా ఉండడానికి కారణం ఏంటంటే కొన్ని చోట్ల రామ్మోహన్ గారు చెప్పినటువంటి మాటలతో నరసింహనాయుడు గారి ముఖంలో చిరునవ్వు అనేది కనిపిస్తుంది. ఏంటి నరసింహనాయుడు గారు అంటే మీరు ఏకీభవిస్తున్నారా రామ్మోహన్ రావు గారు చెప్పినటువంటి అంశంతో? కానీ పరిస్థితులు డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి రామ్మోహన్ గారు. శ్రీశైలం గారు, ఒకటి ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్లు ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకుంటారు కాబట్టి